అమెరికాలో స్టూడెంట్ హాస్టల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అమెరికాలో హాస్టల్స్ ని డార్మెటరీ అని పిలుస్తారు. ఈ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ వచ్చేసి మా యూనివర్సిటీ డార్మెటరీ అనమాట. ఈ డార్మెటరీ బిల్డింగ్ లో మొత్తం 478 రూమ్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే అందరికి యాక్సెస్ ఉండదు. లోపలికి రాగానే మీకు ఇంకో లాక్డ్ డోర్ కనిపిస్తుంది. ఓన్లీ యాక్సెస్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఐడితో ట్యాప్ చేసి లోపలికి వెళ్ళగలరు. అండ్ ఆల్సో ఈ హాస్టల్లోనే మనకి కన్వీనియన్స్ స్టోర్ కూడా ఉంటుంది. ఈ స్టోర్ లో మనకి అమ్మే వాళ్ళు ఉండరు. సింపుల్ గా మనకి కావాల్సిన వస్తువు తీసుకొని ఈ సెల్ఫ్ చెక్అవుట్ మిషన్ దగ్గర స్కాన్ చేసి కార్డ్ తో పే చేసి కొనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ యూజ్ చేసుకోవడానికి కంప్యూటర్స్ కూడా ఉంటాయి. యూనివర్సిటీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. అండ్ బట్టలు వాష్ చేసుకోవడానికి లాండ్రీ రూమ్, ఏదైనా కుక్ చేసుకుని తినడానికి కిచెన్ రూమ్, అండ్ తిన్నది అరిగేంత వరకు ఆడుకోవడానికి 8 బల్బులు అన్ని కూడా ఉంటాయి.